వైద్య రంగం రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న గిరిజన ప్రజలకు అందని ద్రాక్షగానే మారుతోంది. ఆధునిక పరిజ్ఞానంతో అనేక సేవలు అందుబాటులోకి వస్తున్నా అడవి బిడ్డలకు కనీస ఆరోగ్య వసతులు అందడం లేదు. సర్కారు వైద్యం కూడా వారికి అక్కరకు రాకపోవడంతో శిశు మరణాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం కొత్త మేడేపల్లి అటవీ ప్రాంతంలో గడచిన 6 నెలల్లో 4 శిశువులు మృత్యుపాత పడడమే దీనికి నిదర్శనం. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండల కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో 10 ఏళ్లుగా గుత్తికోయలు నివసిస్తున్నారు. 60 కుటుంబాల ప్రజలు అడవిలో పోడు సాగు చేసుకోవడం, చుట్టుపక్కల గ్రామాల్లో కూలీలకు వెళ్లడం చేస్తున్నారు. ఇలా జీవనం సాగిస్తున్న ఆ గ్రామంలో గడిచిన 6 నెలల్లో 6గురు చిన్నారులు వివిధ వ్యాధులతో మరణించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 2న 7 నెలల గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతుండగా 108 అంబులెన్స్లో ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఇంకా కాన్పుకు 2 నెలల సమయం ఉందని చెప్పిన సిబ్బంది మందు బిళ్లలిచ్చి తిరిగి పంపారు. అక్కడి నుంచి మహిళను కొత్త మేడేపల్లికి తీసుకెళ్లగా తెల్లవారుజామున తీవ్ర నొప్పులతో ప్రసవించింది. నెలలు నిండకుండా కాన్పు కావడంతో ఆ శిశువు కన్నుమూసింది. ఖమ్మం పెద్దాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతోనే చిన్నారి శిశువు మృతి చెందినట్లు ग्रामस्थलु आरोपिस्तुन्नारु। मैं एंकोर मतलब जैसे एम्बुलेंस से बुला करके एम्बुलेंस से एंकोर आए, हॉस्पिटल से आने के बाद यहाँ पे डॉक्टर सर लोगों से मिलके सीधा खम्मम गए। खम्मम जाने के बाद वहाँ पे बताया गया कि जैसे वहाँ पे दिखाया कि पूरा कागजात दिखाने से बोले कि ये तो डिलीवरी डेट पहुँचाने है, आप पहले क्यों आए, बस थोड़ा दर्द है, ये कुछ नहीं होगा, डेट तो पहुँचा नहीं है करके बताया गया सर। जैसे वहाँ सिस्टर लोग मैडम लोग से मिलने से कि वहाँ पे एक लिख के भी दिए हैं, पर्ची लिख के दिए हैं, टैबलेट और इंजेक्शन वगैरह, और इंजेक्शन भी नहीं लगाए, ओनली टैबलेट दिए और ये दर्द वर्द कुछ नहीं है, बट हल्का हो जाएगा लेकिन अभी डिलीवरी नहीं होगा करके बताएं। वहाँ पे एडमिशन बोलने से एडमिशन भी नहीं हुआ सर। 6 నెలల కాలంలో గంగరాజు దేవమ్మల 6 నెలల బాబు మృతి చెందగా అదే గ్రామానికి చెందిన భీమయ్య, జోగమ్మ, భీమా పొదియా, హేమ్లా, నిర్మలకు చెందిన పిల్లలు వివిధ జబ్బులతో కన్నుమూశారు. వరుసబెట్టి 4 చిన్నారులు తనువు చాలించడంతో అసలిలా ఎందుకు జరుగుతుందో అర్థం కాక గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. రెక్కల కష్టంపైనే జీవిస్తున్న తమకు సర్కారు దవాఖానాలే దిక్కని, అక్కడ కూడా వైద్యం అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. శిశు మరణాలు పెరిగిపోతున్నా అధికారులు అసలేం జరుగుతుందోనని పరిశీలన చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మా బాబు నిమ్మొచ్చే చల్లిపోయిండు. ఈ మా ఊరు నుంచి విలేకారు ఇక్కడ ఏన్కూరు హాస్పిటల్లో పంపించిండు. ఏన్కూరు హాస్పిటల్ నుంచి ఖమ్మం పంపించారు. ఖమ్మం డాక్టర్ వాళ్ళు వరంగల్ పంపించారు. వరంగల్ హాస్పిటల్లోనే మా బాబు చల్లిపోయిండు. నిమ్ము కొద్దిగా గుండెలో ప్రాబ్లం ఉన్నది. ఊరికి దూరంగా అడవిలో నివసిస్తోన్న గిరిజనులను అనారోగ్యం వెంటాడుతోందని, ప్రధానంగా మహిళలు, నవజాత శిశువుల మరణాలు ఎక్కువగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. గర్భిణులలో పోషకాహార లోపం పుట్టే శిశువుకు శాపంగా మారుతున్నట్లు పరిశీలనలో వెల్లడైంది. దీనికి తోడు వారికి కుటుంబ నియంత్రణపై అవగాహన లేకపోవడానికి తోడు ఒక్కొక్కరు 2 నుంచి 6 వరకు సంతానం కలిగి ఉండటం పరిస్థితిని దిగజార్చుతున్నాయి. మరోపక్క కొత్త మేడేపల్లిలో కనీస సౌకర్యాలు కరవయ్యాయి. వెళ్లేందుకు సరైన రహదారి లేకపోవడంతో 10 కిలోమీటర్లు నడకే దిక్కవుతోంది. ఇటీవల ఓ బాలికకు జ్వరం రాగా తండ్రి కావిడితో దుస్తులు, వస్తువులు, తల్లి బిడ్డను ఎత్తుకుని 3 గంటలు ఎండలో నడిచి ఏన్కూరు వచ్చి కొత్తగూడెం తీసుకెళ్లాడు. ఆదివాసీలకు వైద్య సేవలు మెరుగుపరచాలని మానవ హక్కుల ప్రతినిధులు, పలు స్వచ్ఛంద సంస్థలు అధికారులను కోరుతున్నారు.